హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వ్లాగ్లో నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అదంతా చూపించాను కదా. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే నా డెలివరీ రోజు. సో మార్నింగ్ లేవగానే ఇక ఫ్రెష్ అయిపోయి కొంచెం చిన్నగా వీడియో తీసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ చిన్న చిన్నగా అక్కడక్కడ నాకు కుదిరినంత వరకు వీడియో క్లిప్స్ అనేది తీశాను. సో అది యాడ్ చేస్తూ ఇక్కడ ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అండ్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయిన తర్వాత సిజేరియన్కి రెడీగా క్యాన్యులా అవన్నీ పెట్టేశారనమాట. సో డేట్ కనిపిస్తుంది కదా, 18/6/2022. సో ఆ రోజు నా డెలివరీ, అంటే జూన్18న నా డెలివరీ అనమాట. సో అది అండ్ ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఫైనల్లీ ద డే వాజ్ అరైవ్. సో దిస్ ఇస్ ద మేజర్ డే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డే అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్, ఎంటైర్ లైఫ్. సో ఈరోజు అయితే నా డెలివరీ ఉందన్నమాట. సో చాలా ఎగ్జైటెడ్గా, చాలా డిఫరెంట్ మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్నాను. సో అది అండ్ ప్రజెంట్ అంతా లైక్ నేను ఫ్రెష్ అయిపోయాను, షవర్ అయిపోయింది అండ్ క్యాన్యులా కూడా పెట్టేశారనమాట. సో క్యాన్లో పెట్టేసరి రెడీ అయిపోయాను. సో ఏం తినకూడదు కాబట్టి నిన్న నైట్ మిడ్ నైట్ నుంచి ఈవెన్ వాటర్ కూడా తాగలేదన్నమాట, లైక్ 3 o'clock నుంచి. అండ్ డిన్నర్ ఇంటి దగ్గర నుంచి చేసి వచ్చాము కాబట్టి అప్పటి నుంచి ఏమీ తినలేదు. సో ప్రజెంట్ అంతా రెడీ అయిపోయింది అండ్ సిజేరియన్ కాబట్టి తెలిసే ఉంటుంది సిజేరియన్ అని చెప్పి లాస్ట్ వ్లాగ్లో చెప్పాను. సో సిజేరియన్ కాబట్టి ఆఫ్టర్ 10:30 మేము టైం ఫిక్స్ చేసుకున్నామన్నమాట. సో అది అండ్ ప్రజెంట్ అయితే అంతా రెడీ అయిపోయింది. సో ఆయన ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ చేయడానికి క్యాఫిటీరియాకి వెళ్ళారనమాట. అండ్ నేనేం తినకూడదు కాబట్టి అలా ఉన్నాను. సో మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఇంటి దగ్గర బయలుదేరిపోయారు, నైట్ పడుకోవటమే కాబట్టి ఆయన ఉన్నారనమాట. సో ఏదన్నా ఫార్మాలిటీస్ అలా ఉంటాయని చెప్పి సో మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడ లైక్ మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. అండ్ అత్తయ్య వాళ్ళు కూడా విజయవాడ నుంచి మార్నింగ్ లైక్ 5 o'clock అలా ఏమో బయలుదేరినట్టున్నారు. సో మమ్మీ వాళ్ళు అయితే ఇంకొక 30 మినిట్స్ లోపే ఇక్కడ ఉంటారు అండ్ అత్తయ్య వాళ్ళు మేబీ సిజేరియన్ టైంకి ఇక్కడ ఉంటారనమాట. సో ఫైనల్లీ అది ఇప్పటి వరకు జరిగింది అయితే. సో ముందు ఏం జరుగుతుందో చూడాలి. సో ఇప్పుడు టైం అయితే 8 o'clock అయిందనమాట. అసలు నైట్ అంతా నిద్రపట్టలేదు, నార్మల్గానే కొంచెం అదొక ఫీలింగ్ ఉంటుంది కదా అది, అండ్ దట్టు నాకు బెడ్ అదంతా సెట్ అవ్వలేదన్నమాట. సో దానివల్ల అస్సలు మేబీ ఒక 10-15 మినిట్స్ ఏమో అలా పడుకుని ఉంటాను అంతే. సో నిద్రపట్టలేదు. ఈవెన్ ఆయన కూడా ఏదో ఒక 1 hour 2 hours పడుకున్నారు, బికాజ్ అది కూడా టైర్డ్ అయిపోయారు కాబట్టి ఆ 1-2 hours అన్న పడుకున్నారనమాట. సో అది అండ్ ఇప్పుడైతే 8 అయింది, 10:30 వరకు వెయిట్ చేయాలి. సో ఫైనల్లీ మమ్మీ అండ్ డాడీ ఇద్దరు వచ్చేసారనమాట, ఆల్మోస్ట్ 8:30 అలా వచ్చేసారు ఇద్దరు. అండ్ డాడీ అయితే ఆ ముందు రోజు నైట్ అప్పటికప్పుడు బస్ బుక్ చేసుకొని అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసారు. అండ్ మమ్మీది ఇక్కడ ఆ రోజు ఏంటంటే స్పెట్స్ అనేది మర్చిపోయింది అనమాట, ఇంటి దగ్గర కనిపించలేదు. సో పాపం 2 డేస్ అలాగే కష్టపడింది, ఇంట్లో స్పెట్స్ కనిపించక వెతికి మేబీ 3rd డేనో అలా కనిపించింది అనమాట. సో ఫైనల్గా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు వచ్చారు. డాడీకి అయితే పాపం ఆ నైట్కి జర్నీకి బ్యాక్ పెయిన్ వచ్చేసింది, దట్టు లాస్ట్ సీట్ దొరికిందనమాట. సో దానివల్ల రెస్ట్లెస్గా అనిపించి కొంతసేపు అలా నన్ను తీసుకెళ్లే వరకు అలా పడుకున్నారు. సో ఫైనల్లీ మమ్మీ అండ్ డాడీ వచ్చారు అండ్ ఆఫ్టర్నూన్కి అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట. అండ్ నేను ఆయన ఇక్కడే ఉన్నాం కాబట్టి మేమిద్దరం ఇక్కడే ఫ్రెష్ అయిపోయాము. సో నేను మార్నింగ్ నన్ను షవర్ చేసామని చెప్పారనమాట, సో అందుకని నేను మార్నింగ్ చేసేసాను. అండ్ ఆయన కూడా కొంచెం ఏదో ప్రొసీజర్స్ అవన్నీ ఉన్నాయని చెప్పి ఆయన కూడా వెంటనే ఇక ఫ్రెష్ అయిపోయి కింద సో ఇక్కడ ఏంటంటే మమ్మీ డాడీ చేత అక్షింతలు వేయించుకున్నాము, అవి సత్యనారాయణ స్వామి వ్రతం అక్షింతలు అనమాట. అవి మా అక్క 2 డేస్ ముందు ఏమో అన్నవరం వెళ్ళి అక్కడ వాళ్ళు పూజ వ్రతం చేసుకుని ఆ అక్షింతలు మా మమ్మీ మా డాడీ చేత పంపించింది అనమాట. సో వెళ్ళగానే చెల్లి మీద వేయండి మంచిగా ఉంటుంది అంతా అని చెప్పింది.
సో అందుకని రాగానే మమ్మీ వాళ్ళు ఇక మమ్మీ డాడీ ఇద్దరు చేత మేమిద్దరం వేయించుకున్నాం అన్నమాట. అండ్ ఫైనల్లీ ఇక నన్ను రెడీ చేసేసారు ఇక తీసుకువెళ్ళటానికి. లైక్ ఉంటుంది కదా చిన్న చిన్న ప్రొసీజర్స్, గౌన్ అని లేకపోతే ఇలా హెయిర్కి టై చేయటం అవన్నీ. సో ఫైనల్గా నన్ను తీసుకువెళ్ళిపోతున్నారు. తీసుకువెళ్ళే ముందే మమ్మీకి అన్నీ చెప్తున్నాను, లైక్ బేబీ క్లోత్స్ ఎక్కడున్నాయి అండ్ ఇంకా టవల్స్ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటేంటి అనేది అన్నీ చెప్పెళ్తున్నమాట. బికాజ్ ఎందుకంటే హాస్పిటల్ బ్యాగ్ నేను సర్దుకున్నాను కాబట్టి మమ్మీకి ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి అనేది కరెక్ట్గా తెలియదు. సో అందుకని అన్నీ చెప్పి ముందే వెళ్తున్నాను. సో ఫైనల్గా మమ్మీకి చెప్పేస్తున్నాను. వెళ్ళొస్తా, నా పిల్లలు ఎవరో చూడు, అబ్బాయి అమ్మాయి అని నిన్న అమ్మ నువ్వు మారవాడి అమ్మ నార్తో నువ్వు అని అడుగుతున్నావు. అంత కలర్ ఉన్నావు నువ్వు, పన్నెండు రెండు పిల్లలు వేసినారు పాత ఇంటి పాత పంచాయతీ. సో ఫైనల్లీ మొత్తం రెడీ చేసేసి ఇక లేబర్ రూమ్కి తీసుకెళ్తున్నారనమాట. అదొక తెలియని ఫీలింగ్, ఆయన్ని ఆయన రమ్మని చెప్పాను. సో ఇక లేబర్ రూమ్ వరకు ఆయన కూడా వచ్చారు. సో చాలా చాలా ఎక్సైట్మెంట్, చాలా నర్వస్నెస్ అండ్ దట్ టు బీపీ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో కొంచెం భయంగా అలా కూడా ఉంది. సో ఫైనల్లీ నా డెలివరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ హ్యాపీగా సేఫ్గా అయిపోయింది అనమాట. అండ్ 5 hours పైనే, ఐ మీన్ నన్ను ఐసీయూలో ఉంచారు అండ్ బేబీని కూడా ఎన్ఐసీయూలో ఉంచారనమాట ఎనస్థీషియా అంతా పోయే వరకు. సో నేను వచ్చే ముందు బేబీని కూడా కిందకి తీసుకొచ్చారు అండ్ నేను వచ్చిన తర్వాత ఇదన్నమాట. సో నైట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు అండ్ మమ్మీ డాడీ అండ్ ఆయన ఉన్నారన్నమాట. సో ప్రజెంట్ ఆ రోజు అండ్ నైట్కి డాడీ అండ్ ఆయన కూడా వెళ్ళిపోయారు. సో మమ్మీ అండ్ నేను ఉన్నాము. సో నాకు ఎవరు పుట్టారు అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో జెండర్ రివీల్ అనేది చేస్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి. బట్ ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ టైంకి ఎవరు పుట్టారు ఏంటి అనేది ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. బట్ నేను కొంచెం చిన్నగా జెండర్ రివీల్ అనేది ఈ వీడియో తర్వాత చేస్తాను ఎవరు ఏంటి అనేది. సో అందరూ హ్యాపీ అండ్ నేను కూడా చాలా చాలా హ్యాపీ బికాజ్ ముందు బేబీ అనేది చాలా హెల్దీగా ఉన్నారు అనేది దానివల్ల హ్యాపీ అన్నమాట. సో ఇక్కడితో అయితే ఇక ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.